हाई व्यूअर्स वेलकम टू विन एंड विन एजुकेशन मनम शुद्ध संख्य लेदा परिपूर्ण संख्य लेदा परफेक्ट नंबर अंटे एंदो चूद्दाम इप्पुडु चूडंडि शुद्ध संख्य परिपूर्ण संख्य परफेक्ट नंबर ఒకసారి మనకి ఎగ్జామ్లో శుద్ధ సంఖ్యను కనుక్కోండి లేదంటే పరిపూర్ణ సంఖ్య అంటే ఏమిటి లేదంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏమైనా ఇచ్చేయచ్చు కాబట్టి ఒకదానికి సంబంధించి దానికి ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయా అనేది కూడా మనకు ఇక్కడ ముఖ్యం ఇప్పుడు టాపిక్ లేకొచ్చినట్లయితే శుద్ధ సంఖ్యకు నిర్వచనం ఏందంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఏదన్నా వాడు ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దాని కారణాంకాల మొత్తం దానికి ఏ ఏ కారణాంకాలు ఉన్నాయో దాన్ని మొత్తం చేయాలంట ఆ సంఖ్య యొక్క రెట్టింపు అయితే అంటే వాడు 2 ఇచ్చినాడు అనుకోండి 2 రెండ్ల 4 అట్లా రెట్టింపు అయితే లేదంటే 3 ఇచ్చినాడు అనుకోండి 3 రెండ్ల 6 అట్లా రెట్టింపు అయితే అట్టి సంఖ్యను శుద్ధ సంఖ్య అటువంటి సంఖ్యల్ని ఏమంటారంటే శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య లేదా పర్ఫెక్ట్ నంబర్ అని అంటారంట దానికి కూడా ఒక ఫార్ములా ఉంది చూడండి 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 అనేది ఏది 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 అనేది ప్రధాన సంఖ్య అయితే మనకి ప్రధాన సంఖ్య అయితేనే అప్పుడు ఏమి 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 అనేది శుద్ధ సంఖ్య అవుతుందంట ఎలానో చూద్దామా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం శుద్ధ సంఖ్యలకు ఏమేం తీసుకోవొచ్చు అంటే 6 28 496 8128 131071 వీటిని ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ r అనేది శుద్ధ సంఖ్య ఎలా అవుతుందో చూద్దామా r యొక్క కారణాంకాలు ఏమి 1 1 తో పోతుంది 1 r ల 2 తో పోతుంది 2 3 ల 3 తో పోతుంది 3 2 ల 4 తో పోదు 5 తో పోదు 6 సో కారణాంకాలు ఏమేం వచ్చాయి 1 2 3 6 వీటి టోటల్ చేద్దామా 1 2 3 6 1 1 2 ఏమవుతుంది 3 3 3 6 6 6 12 సో రెట్టింపు 6 కు రెట్టింపు అంటే 6 × 2 = 12 రెట్టింపైందా కాబట్టి ఇది అని మనకి ఏమైతుందంటే శుద్ధ సంఖ్య అగును అలాగే దీని ఫార్ములాలో సబ్మిట్ చేస్తే ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం మనం ఏమి ఇక్కడ మనము 1 ప్రతిక్షేపిస్తే 1 టు ది పవర్ ఆఫ్ 1 ఏమవుతుంది 1 మైనస్ 1 ఏమైపోతుంది 0 2 టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 అవుతుంది 1 అనేది ప్రధాన సంఖ్యనా కాదు ప్రైమ్ కాదు కాంపోజిట్ కాదు నెక్స్ట్ అదే 2 ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దామా 2 టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 1 2 టు ది పవర్ ఆఫ్ 1 విలువ ఏమవుతుంది 2 అవుతుంది ఆ కాబట్టి 2 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ నంబర్ వస్తుందో లేదో చూద్దామా ఇప్పుడు చూడండి k 2 అయితే k 2 అయితే ఇప్పుడు చూడండి ఆ 2 2 టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇది ఏమైంది మనకి ప్రధాన సంఖ్య అవుతుంది ప్రధాన సంఖ్య అవును అప్పుడు శుద్ధ సంఖ్య ఎట్లా వస్తుందో చూద్దాం చూడండి శుద్ధ సంఖ్య ఫార్ములా ఏమి 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ k మైనస్ 1 అంటే ఎంత 2 మైనస్ 1 2 టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 2 లో నుంచి 1 పోతే 1 2 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 లో నుంచి 1 పోతే 3 3 రెండ్ల 6 అనేది మనకి పర్ఫెక్ట్ నెంబర్ అయింది ఎగ్జాంపుల్స్ లో చెప్పినాం ఈ విధంగా మనము ఫార్ములాను ఉపయోగించైనా చేయొచ్చు లేదంటే మనకు ఉండేది పర్ఫెక్ట్ నెంబర్స్ కొన్నే కాబట్టి వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అవి ఏవేవంటే 6 28 496 8128 131071 ఈ 5 గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేసేయచ్చు వాడు ఏమంటాడంటే 100 లోపు గల శుద్ధ సంఖ్యలు ఏవేవి అనైనా అడగచ్చు లేదంటే 1000 లోపల గల శుద్ధ సంఖ్య ఏది అనైనా అడగచ్చు లేదంటే 28 తర్వాత వచ్చే శుద్ధ సంఖ్య అయినా ఏది అని అడగచ్చు లేదంటే 100000 లోపు ఉండే శుద్ధ సంఖ్యలు ఎన్ని అయినా అని అడగచ్చు అంతకుమించి వాడు అడిగే ఆస్కారం లేదు ఇప్పుడు మనకున్న అతిపెద్ద శుద్ధ సంఖ్య ఏదంటే 2 టు ది పవర్ ఆఫ్ 7 4 2 0 7 2 8 0 ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్లు పెట్టుకోండి చూడండి మనకున్న అతిపెద్ద శుద్ధ సంఖ్య ఏదంటే 2 టు ది పవర్ ఆఫ్ 7 4 2 0 7 2 8 0 నెక్స్ట్ ఏమి ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 7 4 2 0
7280 మైనస్ 1 అనేది ఇప్పటి వరకు మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిండే అతి పెద్ద శుద్ధ సంఖ్య ఇది. ఇప్పుడు సూపర్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే చూడండి, ఇచ్చిన సంఖ్య వాడైతే ఏదన్న సంఖ్య ఇచ్చినాడు అనుకోండి, ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తానికి వాడు ఏ సంఖ్య ఇచ్చింటాడో దాని కారణాంకాల మొత్తానికి వాటి ఫ్యాక్టర్స్ కనుక్కొని దానికి ఒకటిని కూడితే దానికి ఒకటి యాడ్ చేస్తే మనము ఆ సంఖ్య ఏదైతే వస్తుందో ఒకటి యాడ్ చేసినప్పుడు వచ్చిన సంఖ్య, ఇచ్చిన సంఖ్య యొక్క రెట్టింపు అయితే ఇచ్చిండే సంఖ్యకు అప్పుడు డబల్ అయితే ఆ సంఖ్యను ఏమంటారంటే సూపర్ పర్ఫెక్ట్ నెంబర్ అంటారంట. పర్ఫెక్ట్ నెంబర్లో ఏమవుతుంది, వాటి టోటల్ వచ్చి డబల్ కావాల. ఈ సూపర్ పర్ఫెక్ట్ నెంబర్లో ఇచ్చిన సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తే డబల్ కావాల, అటువంటి సంఖ్యను సూపర్ పర్ఫెక్ట్ నెంబర్ అంటారంట. ఎగ్జాంపుల్ చూడండి, 2, 4, 16, 64 అండ్ సో ఆన్ కంటిన్యూగా అవుతుంది. మనం ఇప్పుడు 16 తీసుకున్నట్లయితే చూడండి, 16కి ఏమేమి వస్తాయి మనకి, ఇది 1తో పోతుందా, పోతుంది 1 16లో, 2తో పోతుందా, 2 8లో, 3తో పోతుందా, పోదు, 4తో 4 4ల, 5తో పోదు, 6తో పోదు, 7తో పోదు, 8తో 8 2ల, మళ్ళా ఇంకా డైరెక్ట్ 16తో పోతుంది. ఇప్పుడు వీటి కారణాంకాలు చూడండి, ఇవి ఏవే వీటి కారణాంకాలు, ఇవి 1 2 4 8 16 అనేటివి వీటి కారణాంకాలు. ఇప్పుడు వీటి టోటల్ చేద్దాం చూడండి, 1 2 4 8 16. అప్పుడు చూడండి, 1 2 3 7 7 8 15 15 6 21 1 31 అవుతుంది. దీనికి 1 యాడ్ చేసినామనుకోండి, వీడు చెప్పిన కారణాంకాల మొత్తం ఎంత వచ్చింది మనకి, 31 వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తానికి 1ని కూడినామనుకోండి ఏమవుతుంది, 32. సో 16కి డబల్ ఏమి, 32. ఈ విధంగా ఇచ్చిండే సంఖ్య యొక్క కారణాంకాల మొత్తానికి 1ని కూడితే వచ్చిండే సంఖ్య, ఈ సంఖ్యకు ఇచ్చిండే సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను ఏమంటారంటే సూపర్ పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు.